గత ప్రభుత్వ పాలన వల్ల రాష్ట్రంలో ఎన్నో సమస్యలు వచ్చాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ప్రజలు తమపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని గాడిలో పెడతామని పవన్ కళ్యాణ్ అన్నారు. వీటిని సరిదిద్దుకోవడానికి వి కెప్ట్ ఆల్ అవర్ డిఫరెన్సెస్ అసైడ్. దీని వెనక ముఖ్య ఉద్దేశం వి వాంట్ టు సేఫ్ గార్డ్ ది డెమోక్రసీ. ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, నేతృత్వం వహించే నాయకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటే ఎలా రావాలని చెప్పి అందరం వి సెట్ అసైడ్ అవర్ డిఫరెన్సెస్. వి ఫార్మ్డ్ ఎన్ అలయన్స్ అండ్ పీపుల్ బిలీవ్డ్ ఇన్ అస్ అండ్ ది గేవ్ అ గ్రేట్ మ్యాండేట్ దట్ వీ వుడ్ లైక్ టు రిమైండ్ దట్ పార్ట్. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే నా పర్సనల్గా నేను రివ్యూస్ చేస్తున్నా ఏం చేస్తున్నా, ఒకటి ఫిజికల్ ఇర్రెగ్యులారిటీస్, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, ఏది కూడా రూల్ బుక్ పాటించని విధంగా, ఇవన్నీ చూసి చాలా ఇబ్బందులు వస్తుంది. ఇందాక కేశవుల్ గారు చెప్పినట్టుగా వి టుక్ ది గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ సీఎం. ఐ టేక్ రియల్లీ ప్రైడ్ ఇన్ వర్కింగ్ అండర్ హిమ్ అండ్ అలాంగ్ విత్ హిమ్ అండ్ ఆల్ హిస్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టీస్ అండ్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ ఆర్ క్వైట్ రియల్లీ ఇన్స్పైరింగ్. వీఆర్ విల్లింగ్ టు లర్న్ ఫ్రమ్ హిమ్. ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు. అండ్ ఇది స్మగ్లింగే కదా, ఇవి కదా, ఇవి కదా అని చెప్పి ఎవ్రీ పార్ట్, ఇవి ఇప్పుడు పెట్రోల్ ఎంత కల్తీ జరుగుతుంది. మనోహర్ గారికి వెళ్ళి ఒక గౌరవ ముఖ్యమంత్రి ఆయన వెళ్ళి సీజ్ చేయాల్సిన, ఇఫ్ విజిలెన్స్ ఈస్ డూయింగ్ దట్ జాబ్ వెల్ వీ డోంట్ హ్యావ్ టు డూ అట్. సో మాకు ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయి. అండ్ ముఖ్యమంత్రి గారు మొత్తుకుంటా ఉన్నారు ఇసుకని స్ట్రీమ్ లైన్ చేద్దామని చెప్పి. హీ మా అందరికీ కూడా క్యాబినెట్ కలీగ్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ అందరికీ నో, మీకు స్ట్రిక్ట్ వార్నింగ్ అందరికీ కల్పించుకుంటే మీ అందరికీ స్ట్రిక్ట్ స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉంటాయని. దెన్ వాట్ ఈస్ స్టాపింగ్ యూ టు డూ అట్? అండ్ వీఆర్ హియర్ టు డూ గుడ్ ఫర్ పీపుల్ అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ వీఆర్ కమిటెడ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్. లెట్ మీ రియైటరేట్ అండ్ వీ బిలీవ్ ఇన్ వాట్ వీ డూ వాట్ వీఆర్ సేయింగ్. ఇట్ ఈస్ నాట్ గోన్ బి కంఫర్టబుల్ బట్ వీ హ్యావ్ టు పుట్ థింగ్స్ బ్యాక్ ఆన్ ట్రాక్. మన ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా సెంట్రల్ లీడర్షిప్ కానీ సెంట్రల్ బ్యూరోక్రసీ కానీ there is one thing consistent they said, your Andhra Pradesh used to be a model state for bureaucracy. Administration ela undalante Andhra Pradesh lo unnattuga undali ani anukune sthayi nunchi administration enta ela undakoddu mi Andhra Pradesh chesi chupistundi. Tirigi mi gauru mukhyamantri gari aadhvaryamlo tirigi please put it back on track. Dabbulu levu, jeethalu venchu ivvalayipothundi chaala mandiki. Onni madhyana Satyasai jillalo oka 30 crore జీతాలు ఇవ్వలేకపోయాం. అనుకుల్ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి కానీ పాపం చాలా అడ్జస్ట్ చేసి డబ్బులు ఇచ్చారు. అంటే ఇవన్నీ చూస్తుంటే ఇట్ ఈస్ ఎ బిగ్ లెసన్ ఆల్ ఆఫ్ యూ షుడ్ లర్న్. ఎందుకంటే ఫైనల్గా మీకు బ్లంట్గా చెప్తాను, ప్రజలు తిరగబడతారు. యూ హ్యాడ్ సీన్ సిన్ సిరియా, బీన్ సీయింగ్ ఇన్ సిరియా, బీయింగ్ ఇన్ శ్రీలంక అండ్ సో మెనీ అదర్ కంట్రీస్. మనం ఎక్కడ లాస్ట్ టైం మేము దూరంలో లేవుండే లాస్ట్ టైం. యూ వర్ సో రెస్ట్లెస్. ఆయన లాంటి ఒక సైబరాబాద్ లాంటి ఒక సిటీని క్రియేట్ చేసిన వ్యక్తి మున్సిపల్టీ చెప్తుంటే రోజు చాలాసార్లు రోడ్డు మీద వెళ్తుంటే, ఫ్లైఓవర్స్ మీద వెళ్తుంటే హైదరాబాద్లో ఒక రాళ్ళు రప్పల మధ్య ఒక నగరాన్ని చూడగలిగిన వ్యక్తి. తమ ఎవరిని చూడలేకపోయాం, మాకు ఎప్పుడు రాళ్ళు రప్పలే కనిపించాయి కానీ ఆయనకు ఒక మహానగరం కనిపించింది.